నాచారంలో దారుణం జరిగింది. కారు ఢీకొని చిన్నారి చనిపోయిన సంఘటన రాఘవేంద్ర నగర్లో జరిగింది. కారును డ్రైవర్ నిర్లక్ష్యంగా వెనక్కి తీసుకోవడంతో టైర్ కింద నలిగిపోయింది మూడేళ్ల చిన్నారి సిరి. అక్కడికక్కడే చనిపోయింది పాప. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు నాచారం పోలీసులు. రాఘవేంద్ర నగర్లో ఓ ఇంట్లో వాచ్ విమెన్గా చేస్తోంది తల్లి రవలి. తండ్రి ఓ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగి. మధ్యాహ్నం చిన్నారి సిరి ఆడుకోవడానికి బయటకు రాగా అప్పుడే అక్కడికి చేరుకున్న క్యాబ్ వెహికల్ వెనక్కి తీసుకుంటూ చిన్నారిని ఢీకొట్టాడు. కారును డ్రైవర్ నిర్లక్ష్యంగా రివర్స్ చేసి మరోసారి ముందుకు నడిపించడంతో కారు కింద పడి చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. నేను పిల్లల గురించి అని నా కుటుంబ పోషణ గురించి ఎలా బతకనికి వచ్చాను. నాకు ఒక పాప ఒక బాబు. నేను డైలీగా పని చేసుకొని బతుకుతాను, పిల్లలు పోషించుకుంటాను. మధ్యాహ్నం టైంలో నేను లంచ్కొని వచ్చి మా పాపకు తినబెడుతూ ఆమె కూడా ఏదో విధంగా రోజు బయట ఖాళీలో అంత ఆడుకుంటూ ఉంటారు. ఆ టైంలోనే గల్లీలో కారు ఎలాంటి కాలు రావు, వెహికల్ రావు. ఆ పెద్ద వెహికల్ వచ్చిన క్యాబ్ డ్రైవర్ తన అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా పిల్ల ఆడుకుంటూ ఉన్న అమ్మాయి వెనకాల రెండు సార్లు ఎక్కించడం వల్ల నా కూతురికి తీవ్రమైన తల రక్తగాయాలైంది. అక్కడక్కడ మరణించినది.